నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పేదలకు ఇచ్చే స్థలాలకు సంబంధించి 10,000 లేఅవుట్లను గుర్తించాం ఈ లేఅవుట్లలో ఉపాధి హామీ కింద అరెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నామన్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి कोविड-19 నిబంధనలు పాటిస్తూ ఈ నెల 20వ తేదీ నుంచి 26 వరకు గ్రామ వార్డు సచివాలయాల పరీక్షలు పగడబందిగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్న కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్ చలో అమలాపురం బయలుదేరిన బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు విజయవాడలో బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గుంటూరులో మాజీ అధ్యక్షులు కన్న లక్ష్మీనారాయణ హౌస్ అరెస్ట్ అంతర్వేది ఘటనలో అరెస్ట్ అయిన వారి మీద బేషరతుగా కేసులు ఎత్తివేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గుంటూరు జిల్లా ఎగువన ఉన్న నాగార్జున సాగర్ డ్యాం 20 గేట్లను అధికారులు ఎత్తివేశారు సాగర్లోకి భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో 20 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 299,460 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు ఉదయం 6 నుంచి 6 గేట్ల ద్వారా కొనసాగిన నీటి విడుదల ఇన్ఫ్లో పెరగడంతో క్రమేపీ క్రస్ట్ గేట్లు పెంచుకుంటూ మధ్యాహ్నానికి 20 గేట్లను ఎత్తివేశారు ప్రస్తుతానికి 589.80 అడుగుల నీటి మట్టం కొనసాగుతుంది రాష్ట్రంలో పేదలకు ఇచ్చే స్థలాలకు సంబంధించి 10,000 లేఅవుట్లను గుర్తించామని ఈ లేఅవుట్లలో ఉపాధి హామీ కింద అరెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు పంచాయతీరాజ్ కమిషన్ క్యాంపు కార్యాలయంలో మంత్రి అధ్యక్షతన గురువారం ఉపాధి హామీ మండలి సమావేశం నిర్వహించారు పిఆర్ అండ్ ఆర్డి ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది పిఆర్ కమిషనర్ గిరిజాశంకర్ డైరెక్టర్ చిన్నతాతయ్య వాటర్ షెడ్ డైరెక్టర్ వెంకటరెడ్డి ఉపాధి హామీ మండలి సభ్యులు హాజరయ్యారు కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ ఈ నెల 20వ తేదీ నుంచి 26 వరకు గ్రామ వార్డు సచివాలయాల పరీక్షలు పగడబందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్ జాయింట్ కలెక్టర్ ప్రశాంతి మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా 212 పరీక్షా కేంద్రాలు 5 క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు 7 రోజుల పాటు 14 కేటగిరీల్లో జరిగే పరీక్షలకు 86,514 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు 20వ తేదీ ఒక్క రోజు మాత్రమే 4 కేటగిరీలకు సంబంధించి జరిగే పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ఉన్న 212 కేంద్రాలలో నిర్వహించబడతాయని మిగిలిన అన్ని రోజుల్లో గుంటూరు పెద్దకాకానిలో గుర్తించిన కేంద్రాల్లో జరుగుతాయని తెలిపారు మనకి విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ ఎగ్జామినేషన్స్ 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు జరుగుతున్నాయి మనకి జిల్లాలో మొత్తం 212 సెంటర్స్ ఉన్నాయి 5 క్లస్టర్స్ ఉన్నాయి ఈ 212 సెంటర్స్లోనూ దాదాపు జరిగే ఎగ్జామ్స్ మనకి 7 రోజుల పాటు జరుగుతాయి 2 పూట్ల జరుగుతాయి 14 ఎగ్జామినేషన్స్ జరుగుతాయి ఈ 14 ఎగ్జామినేషన్స్లోనూ దాదాపు 86,514 మంది క్యాండిడేట్స్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు వీళ్ళ కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది 212 సెంటర్స్ మనకి ఓన్లీ 20వ తారీఖు నాడు జరిగే 4 ఎగ్జామినేషన్స్కి ఉంటాయి మిగిలిన అన్ని రోజుల్లోనూ కేవలం గుంటూరు పెదకాకాని ఈ రెండు మండలాల్లోనే మనకి ఎగ్జామినేషన్స్ జరుగుతాయి ఫస్ట్ డే నాడు మాత్రం జిల్లా వ్యాప్తంగా ఉన్న 212 సెంటర్లో జరుగుతాయి అభ్యర్థుల సౌకర్యం కోసం ఏం చేస్తామంటే ఈసారి 5 క్లస్టర్స్గా విభజించాం సెంటర్స్ని ఈ 5 క్లస్టర్స్ గుంటూరు తెనాలి బాపట్ల మాచర్ల నర్సరావుపేట
ఇలా ఐదు క్లస్టర్స్ గా విభజించి ఆ దగ్గరలో ఉన్న మండలాల్లో ఉన్న క్యాండిడేట్స్ అందర్నీ ఆ సెంటర్స్ కి అలాట్ చేశాం। అభ్యర్థుల సౌకర్యార్థం సెంటర్లను గుంటూరు, తెనాలి, బాపట్ల, మాచర్ల, నాస్రాంపేట క్లస్టర్లుగా విభజించడం జరిగిందన్నారు। సో అభ్యర్థులకు నా సూచన ఏంటంటే అభ్యర్థులందరూ విధిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి। అందరూ క్యాండిడేట్స్ కూడా దయచేసి 8 గంటల నుంచి మనం ఎగ్జామినేషన్ సెంటర్ లోకి అలౌ చేయడం స్టార్ట్ చేస్తాం। ఎందువల్లనంటే ఈసారి కోవిడ్ 19 ఉంది మనకి। లాస్ట్ ఇయర్ కోవిడ్ 19 లేదు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లో, కానీ ఈసారి కోవిడ్ 19 ఉంది కాబట్టి కొంచెం వాళ్ళందర్నీ వాళ్ళ టెంపరేచర్ కోసం చెక్ చేయడం, అలాగే వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయా ఫిజికల్ గా అనేది చెక్ చేయడం, అందరూ మాస్కులు పెట్టుకొని రావాలని చెప్పి కోరుతున్నాం। మరి మాస్కులు పెట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళ ఐడెంటిటీ ఎట్లా వెరిఫై చేయాలనేది దాని కోసం ఏం చేస్తున్నాం అంటే ఐడెంటిటీ కార్డ్ ఒకటి క్యారీ చేయాలి వాళ్ళు, అలాగే హాల్ టికెట్ క్యారీ చేయాలి। హాల్ టికెట్ లో ఉన్న ఫోటో తను ఒకలే అయి ఉండాలని చెప్పి ప్రూఫ్ కోసం ప్రతి క్యాండిడేట్ అలా హాల్ టికెట్ అలా చూపించి మాస్క్ తీసి నించున్నప్పుడు వీడియోగ్రఫీ చేస్తాం। ఇది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి క్యాండిడేట్స్ అందరూ కూడా 2 గంటల ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్స్ కి చేరుకుంటే గనుక ఇది కొంచెం సులభతరం అవుతుంది। అందరికీ కూడా 10 గంటల లోపు వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కూర్చోడానికి అవకాశం ఉంటుంది। ఇటీవల జరుగుతున్న ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెనాలి రూరల్ ఎస్ఐ మన్నె మురళి సూచించారు। ఎవరైనా మీకు ఫోన్ చేసి మీ ఓటీపీ నంబర్ అడిగినా చెప్పవద్దని ఆయన తెలిపారు। ఇటీవల కాలంలో అనేక నేరాలు ఈ విధంగా వెలుగులోకి వచ్చాయని, చాలా మంది అమాయక ప్రజలు మోసపోయారని మురళి చెప్పారు। ఏమైనా ఫోన్ కాల్స్ వస్తే తమ వివరాలు చెప్పవద్దని సూచించారు। నేరుగా బ్యాంక్ వారిని సంప్రదించాలని కోరారు। ఓటీపీ నంబర్ను బ్యాంక్ వారు అడగరని సూచించారు। ఈ మధ్య కాలంలో ఈ ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి, ఎలాగంటే ఈ బ్యాంకు నుంచి మీ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం, అలాగే మీ క్రెడిట్ కార్డు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం అని చెప్పి రకరకాల మాయ మాటలు చెప్పి మీ అకౌంట్ నెంబర్ని లేదా మీ గూగుల్ పే నెంబర్ని హ్యాక్ చేసి వాళ్ళు మీ అకౌంట్లో నుంచి డబ్బులు తీసేయడం జరుగుతుంది। మీకు ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది, ఆ ఓటీపీ నెంబర్ చెప్పండి, మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి లేదా వివిధ పథకాలు గవర్నమెంట్ పథకాల ద్వారా మీకు డబ్బులు వస్తున్నాయని చెప్పి రకరకాల మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి మీ అకౌంట్లో డబ్బుల్ని కాజేస్తున్నారు। కాబట్టి దయచేసి అందరు గమనించండి, మీకు ఎవరైనా ఫోన్ చేసి బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని కానీ లేదా ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామని కానీ ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని ఓటీపీ అడిగితే దయచేసి ఎవరో చెప్పొద్దు, చెప్పకపోగా మీరు రివర్స్లో మీరు వాళ్ళతో గట్టిగా మాట్లాడి పెట్టేయండి। మీతో బ్యాంక్ వాళ్ళు ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు బ్యాంకుకి వెళ్ళి వాళ్ళని సంప్రదించి అలాంటి ట్రాన్సాక్షన్ చేయండి। అంతేగాని ఈ ఫోన్ ద్వారా ఆన్లైన్ ద్వారా మోసాలు మాత్రం మీరు దయచేసి మోసపోవద్దు, ఇది ఈ మధ్యకాలంలో మన తెలంగాణ మండలంలో ఎక్కువ జరుగుతున్నాయి। ఇటీవల ప్రధానమంత్రి యోజన కింద బ్యాంకులో డబ్బులు పడ్డాయని వివరాలు చెప్పాలని, వివరాలు సేకరించి ఖాతాలో ఉన్న డబ్బును ఉపసంహరించారని ఎస్ఐ తెలిపారు। ఆన్లైన్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు। ఈ మధ్య ఒకరు ఈ ప్రధానమంత్రి యోజన కిసాన్ యోజన కింద మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఏదో ఫోన్ చేసి డబ్బులు కాజేశాడని చెప్పి ఈ మధ్య ఒక కంప్లైంట్ రావడం జరిగింది। కాబట్టి ఇలాంటి మోసాలకి మీరు బలవద్దని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను ముందుగానే మీకు హెచ్చరిస్తున్నాను। మీరు అలాంటి ఫోన్ కాల్ వస్తే మీరు అలర్ట్ అవ్వండి, ఇది ఫేక్ కాల్ దొంగ కాల్ అని చెప్పి మీరు అలర్ట్ అయ్యి వెంటనే ఆ ఫోన్ కాల్ని కట్ చేయండి అని చెప్పి నేను ఈ డిపార్ట్మెంట్ తరఫున మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మిమ్మల్ని అందరినీ నేను అలర్ట్ చేస్తున్నాను, ముఖ్య గమనిక గమనించండి। చిలకలూరిపేట పట్టణంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలకు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు। ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన కేక్ను కట్ చేసి పార్టీ శ్రేణులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు। అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు। బెల్లంకొండ మండలంలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలలో భాగంగా డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు హాజరయ్యారు। 240 గ్రూపులకు 1.1 కోటి రూపాయల చెక్కును మొదటి విడతగా పంపిణీ చేశారు।
మహిళలకు డ్వాక్రా రుణమాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఐదు సంవత్సరాల్లో కూడా జరుగుతుంది, ఎప్పుడు కూడా ఇది ఒక సంవత్సరానికి వచ్చిన అమౌంట్ అంటే దాదాపుగా మన ఐదు సంవత్సరాలకి మనకి ఎంత అమౌంట్ వస్తుంది ఒకసారి ఆలోచించండి. 750 కోట్ల రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చేస్తున్నాయి, నేరుగా మీ అకౌంట్లోకి వస్తున్నాయి. ఇంకా అనేక రకాలుగా ఫీజు రీయింబర్స్ ఉంది, మరి అలాగే తల్లి అమ్మఒడి గాని అనేక రకాలుగా మీ అకౌంట్లోకి వచ్చేస్తున్నాయి. అలాగే ఇంకా డెవలప్మెంట్స్ దాదాపుగా 87 సచివాలయాలు మన నియోజకవర్గానికి వచ్చినాయి, మరి దానికి దాదాపుగా 50-60 కోట్లు. అలాగే రైతు భరోసా కేంద్రాలు, అలాగే హెల్త్ సెంటర్స్, ఇలాగా అన్ని మన నియోజకవర్గానికి కలుపుకుంటే దాదాపుగా 400 కోట్ల రూపాయలు. సమాజంలో మార్పు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి వావిలాల గోపాలకృష్ణయ్య అని సత్యంపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సత్యంపల్లిలో వావిలాల జయంతి వేడుకలు నిర్వహించారు. వావిలాల ఘాట్లో విగ్రహానికి సత్యంపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని స్వాతంత్ర్యం కోసం ఉద్యమించిన మహనీయుడన్నారు. వావిలాల సత్యంపల్లి ప్రజలు గర్వించదగ్గ సంఘసేవకులు అన్నారు. ఆయన ఆశయాలకు ముందుగా తీసుకెళ్లేందుకు జయంతి ఉత్సవాలు జరుపుతున్నామన్నారు. వావిలాల గోపాలకృష్ణయ్య గారు 4 సార్లు సత్యనపల్లి నుంచి పోటీ చేసి గెలుపొంది రిప్రజెంట్ చేసినందుకు నిజంగా సత్యనపల్లి ప్రజలు గర్వించదగినటువంటి ఒక సంఘ సేవకుడు. ఆయన్ని రాజకీయ నాయకుడిగా చూడటం కంటే సమాజంలో ఒక మార్పు తీసుకురావడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మనం ఇవాళ చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం రావాలని పోరాటం చేసినటువంటి వ్యక్తులలో మన ప్రాంతంలో వావిలాల గోపాలకృష్ణయ్య గారు చాలా ప్రముఖులు. గాంధీయ సిద్ధాంతాన్ని వంటబెట్టుకుని సరే అల్లూరి సీతారామరాజు గారు ఇంకా కొంతమంది కాస్త విప్లవ ధోరణులతో వెళితే వావిలాల గోపాలకృష్ణయ్య గారు లాంటి వారు మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని శాంతియుతంగా ఉద్యమం చేయాలని స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు. ఆయన జీవితం చాలా ఆదర్శం, చాలా సింపుల్ గా తన జీవితాన్ని గడిపినటువంటి మహానుభావుడు. స్వాతంత్ర పోరాటం తరువాత కూడా సమాజంలో మార్పు రావాలని ఉద్యమించినటువంటి ఒక గొప్ప వ్యక్తి వావిలాల గోపాలకృష్ణయ్య గారు. బీజేపీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చిన పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు. ప్రస్తుతం అమలాపురంలో సెక్షన్ 30 144 సెక్షన్లు అమలులో ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. చలో అమలాపురంకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు విజయవాడలో పోలీసులు నిర్బంధించారు. చలో అమలాపురంకు బయలుదేరిన బీజేపీ జనసేన నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే హౌస్ అరెస్ట్ చేపడుతున్నారు. చాలా పెద్ద ఎత్తున అంశం తెర మీదకి వచ్చింది, ప్రతిధ్వనించింది, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయకుండా ఆ ఉద్యమం చేయడానికి వెళ్ళిన వారిని అరెస్ట్ చేస్తూ దానికి మేము కేసును ఎత్తివేయాలని పిలిపించి ఈవేళ రేపు అమలాపురం వెళ్ళాలి, నేను అమలాపురం వెళ్లే ముందు ఈరోజంతా ఇక్కడ పనులు చూసుకుని ఈరోజు రాత్రికి రాజమండ్రి చేరి రేపు అమలాపురం వెళ్ళాలనేది నా నిర్ణయం. నేను రాజమండ్రి బయలుదేరుతున్న సందర్భంలో మధ్యాహ్నం కార్యక్రమం అయిన కాడి నుంచి కూడా ఈవేళ వాజ్పేయి గారు, అద్వానీ గారు, మన మోడీ గారి బర్త్డే కార్యక్రమం అయినప్పటి నుంచి కూడా వారు ట్రాక్ చేస్తున్నారు. నన్ను ట్రాక్ చేస్తూ బయలుదేరి బయటకు వస్తున్న సందర్భంలో వాడు నోటీస్ ఇచ్చి నన్ను గృహ నిర్బంధం లోకి తీసుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వానికి వాస్తవంగా సరైన వైఖరి కాదు, చేతగానితనంగా నేను భావిస్తున్నాను. ముందు ఇమీడియట్గా కేసులు ఎత్తివేయాలి, అలానే ఈ యొక్క చర్య నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. చలో అమలాపురానికి బయలుదేరిన బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణను గుంటూరులోని ఆయన నివాసంలో పోలీసులు నిర్బంధించారు. అంతర్వేది ఘటనలో అరెస్ట్ అయిన వారి మీద బేషరతుగా కేసులు ఎత్తివేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. సేవా సప్తాహంలో భాగంగా భాజపా యువమోర్చ ఆధ్వర్యంలో విజయవాడ చుట్టుగుంట లయన్స్ క్లబ్లో రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోము వీర్రాజు హాజరయ్యారు.
ఈ రక్తదాన శిబిరంలో యువ మోర్చా కార్యకర్తలు రక్తదానం చేశారు. రేపు చలో అమరాపురం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అందరూ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రావు, పాతూరి నాగభూషణం మరియు బీజేపీ మరియు జనసేన అభ్యర్థి పిట్టల గోవింద్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ చలో అమలాపురం అనే కార్యక్రమాన్ని మేము నిర్వర్తించాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అంతర్వేదిలోనే కాదు అనేకమైన చోట్ల హిందూ దేవాలయాల్లో జరుగుతున్నటువంటి దాడులను తిప్పి కొట్టాలని, ప్రభుత్వం దీనిలో కఠినంగా వ్యవహరించడం లేదనేటువంటి ఒక అభిప్రాయంతో అంతర్వేదిలో జరిగిన సంఘటన మీద రాళ్ళు ఎవరో దుండగలు విసిరితే హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా హిందూ ధర్మాన్ని కాపాడడానికి వెళ్ళినటువంటి కొంతమంది యువకుల మీద కేసులు బనాయించి నిన్న బెయిల్ శాంక్షన్ చేసి ఈ రోజు వరకు విడుదల చేయనటువంటి పరిస్థితిని మనం గమనించాం. రేపు జరిగేటువంటి చెలో అనేటువంటి కార్యక్రమంలో ప్రధానమైనటువంటి డిమాండ్ బేషరతుగా వారి మీద కేసుల్ని ఎత్తివేయాలనేటువంటి ఆలోచనతో మేము ఈ కార్యక్రమానికి పిలిపించాం. నర్సరావుపేట పట్టణంలో స్థానిక భువన చంద్ర టౌన్ హాల్లో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు ముగింపు వేడుకలు అర్బన్ మరియు రూరల్ ఏరియాకు సంబంధించి నిర్వహించడం జరిగింది. మొదటి విడత రుణమాఫీ కింద నర్సరావుపేట పురపాలక సంఘం 8,92,00,000, నర్సరావుపేట మండలం 14 కోట్లు, రొంపిచర్ల మండలానికి 9 కోట్లు, నర్సరావుపేట డివిజన్ కింద 29 కోట్లు రుణమాఫీ చెక్కులను డోక్రా మహిళలకు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ శ్రీనివాస్ నుపూర్, అజయ్ కుమార్ పంపిణీ చేశారు. అనంతరం డ్వాక్రా మహిళలు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు అంటాడు రిజిస్ట్రేషన్ అనేది చేయకూడదు. విడుదలైనటువంటి 8,92,00,000 రూపాయలు చెప్పి మన గౌరవ ఎమ్మెల్యే తన ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడంలోనే ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నష్టాలు పడినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని తెలిసినా సరే మాట నిలబెట్టుకోవాలనే ఏకైక లక్ష్యం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజే కాదు, ఆ రోజు సోనియా గాంధీని ప్రధానమంత్రిగా ఉంటే ఎదిరించి ఒక్క మాట కోసం తన్ని జైల్లో పెట్టినా సరే ఎక్కడా వెనుకడుగు వేయకుండా 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాడ ముఖ్యమంత్రిగా కూర్చున్నాడంటే ఆయన వ్యక్తిత్వం ఏంటో మనందరికీ తెలుసు. ఇవాళ తన ఎన్నికల్లో ఇచ్చిన హామీలని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఇవాళ నిజంగా అక్క చెల్లెలకి అదృష్టంలాగా మనం అందరం కూడా భావిస్తాం. గుడివాడ పట్టణం సెరట్ టాకీస్లో జిల్లా ఎస్పీ సెల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ ఎస్సీసెల్ అధ్యక్షులు నలకుర్తి రమేష్, ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంపటి సైమన్, పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షులు మెండు చంద్రపాల్, గుడివాడ మండల పార్టీ అధ్యక్షులు మట్ల జాన్ విక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం ఎస్సీల మీద అనేక వేధింపులు జరిపారన్నారు. అవన్నీ మర్చిపోయి కొంతమంది నాయకుల మీద, మా సీఎం గారి మీద, కొడాలి నాని మీద మాట్లాడడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు హయాంలో టీడీపీ వారికే పథకాలు అందాయని తెలిపారు. ఈరోజు గ్రామాల్లో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల అభివృద్ధిని కాంక్షిస్తూ ఇంకా మనకి ఏం కావాలనే విషయాల మీద చర్చించడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు అతని పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్నటువంటి దళిత వ్యతిరేక విధానాల్ని మా ఎస్సీ విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తాం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మేము ముందుకెళ్ళి పటిష్టంగా మా ఎస్సీ విభాగాన్ని రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున చేసి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ విజయానికి వెన్నుదండుగా మేము ఉంటాం. చంద్రబాబు నాయుడు పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు చేస్తున్నటువంటి కుమర్షియల్ని మేము తిప్పికొట్టడానికి ఎస్సీ విభాగం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండదని ఈ సందర్భంగా మేము తెలియజేసుకోవచ్చు. ధన్యవాదాలు తెలుపుతాం.
కళ్యాణ మిత్ర ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద కళ్యాణ మిత్ర ఉద్యోగులు ఒకరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మణరావు మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి పాదయాత్రలో కళ్యాణ మిత్రుల యూనియన్కు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఉద్యోగికి భద్రత కల్పిస్తానని, జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారని తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కీలక భూమిక గ్రామ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లో పోషిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సీఎం క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారే వచ్చి కళ్యాణ మిత్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తామని, అదేవిధంగా ఇప్పుడున్న పారితోషికాలు ఏవైతే ఉన్నాయో వాటి రెట్టింపు చేస్తాను అని చెప్పేసి, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారే హామీ ఇచ్చారు. కానీ సంవత్సరంన్నర అవుతున్నప్పటికీ కళ్యాణ మిత్రులకు సంబంధించి ఒక్క సమస్య కూడా ఈ ప్రభుత్వం పరిష్కరించలేదు. అందుకే కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే తప్పని పరిస్థితుల్లో ఈరోజు నిరసన దిగాల్సిన పరిస్థితి వచ్చింది. తక్షణమే పెండింగ్ బకాయిలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మిగతా అందరికీ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని స్కీమ్ వర్కర్లకే అనేక పథకాలు ప్రవేశపెడుతున్న ఈ ప్రభుత్వం కళ్యాణ మిత్రులకు సంబంధించి ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టలేదు. కాబట్టి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వంలో మేము కూడా కష్టాలు పడ్డాం. ఈ ఉద్యోగం వచ్చినాక అప్పుడేం బాగుండలేదు, అప్పుడు అలాగే ఉంది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో కొంత మార్పు వచ్చింది, మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నాం. కానీ ఈ రకంగా ఇంత రోడ్డును పడి ఇంత దారుణంగా ఎలా అయిపోతాయి అయితే అనుకోలేదు. ఇవాళ రోజున వెలుగు ఆఫీసర్లు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, డిఆర్జీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఇంకా మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అందుకని ఈ నిరసనకు దిగాం. గుడివాడ పట్టణం టీడీపీ అధ్యక్షులు సత్యసాయిపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, పట్టణ అధ్యక్షుడు డి రాంబాబు, నిమ్మగడ్డ సత్యసాయి, గోవాడ శివ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సత్యసాయిపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని, లేకపోతే ఎస్పీని కలుస్తామని హెచ్చరించారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో వెండి సింహపు బొమ్మలు మాయం కావడం ప్రభుత్వం చిత్తశుద్ధి తెలియజేస్తుందని అన్నారు. ఆయనతో సరితూగేటటువంటి శక్తి ఉందా? నిమ్మగడ్డ సాయి మీద మొన్న దాడి చేయటం, ఆ కేసు కూడా రిజిస్టర్ చేశారా లేదా ఇంతవరకు తెలియటం లేదు. ఏదేమైనప్పటికీ రేపు గాని ఎల్లుండి గాని ఎస్పీ గారిని కలిసి ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయిల్ని, రాంబాబు గారి కేసులోనూ ముద్దాయిల్ని అరెస్ట్ చేయలేదు, సాయి కేసులోనూ ఎవరిని అరెస్టు చేయలేదు. అంటే కేసులు కడతారు, అరెస్టు చేయరా? మాకైతే అర్థం కావటం లేదు. ఏదేమైనప్పటికీ ఈ వ్యవహారం మీద ఇక్కడ ఖచ్చితంగా ఎస్పీ గారిని కలుస్తాం, న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఎస్పీ గారిని కలిసిన వచ్చే వారానికి అరెస్టులు జరగకపోతే ఇదే గుడివాడలో భారీ నిరసన ర్యాలీ చేస్తాం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు ఇచ్చే స్థలాలకు సంబంధించి 10,000 లేఅవుట్లను గుర్తించాం. ఈ లేఅవుట్లలో ఉపాధి హామీ కింద అరెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నామన్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఈ నెల 20వ తేదీ నుంచి 26 వరకు గ్రామ వార్డు సచివాలయాల పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్న కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్. చలో అమలాపురం బయలుదేరిన బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు. విజయవాడలో బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు, గుంటూరులో మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ హౌస్ అరెస్ట్. అంతర్వేది ఘటనలో అరెస్ట్ అయిన వారి మీద బేషరతుగా కేసులు ఎత్తివేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.